ఇక ముంబైలోని ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఇ తొలి కేసు నమోదైంది నిజానికి దేశంలో నుంచి కరోనా మహమ్మారి ఇంకా పోలేదు కేవలం తగ్గుముఖం పట్టింది అంతే లోపల దానిలోనేటువంటి మార్పులు చేర్పులు రూపాంతరం చెందడానికి జరుగుతున్నాయి అయితే ఈ సమయంలో అయితే కరోనా తీవ్రత తగ్గినప్పటికీ మరో కొత్త వేరియంట్ రూపంలో విజృంభిస్తుంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బెంబేలు ఎత్తించిన ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తుంది ఇప్పుడు భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది యుకేలో జనవరి పంతొమ్మిది నాకు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్సీ తొలిసారిగా బయటపడింది మూడు వందల డెబ్బై ఆరు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సీకి పంపించగా అందులో ఒకటి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్సీగా తేలింది మరొకటి కప్ప వైరస్ గా గుర్తించారు ఇక కరోనా అన్ని వేరియంట్లలోనూ ఒమిక్రాన్ ఎక్సీ అత్యంత వేగంగా వ్యాప్తించే గుణం కలిగి ఉంటుందని గుర్తించారు ఒమిక్రాన్ అన్నిటికంటే వేగంగా అనుకుంటే ఈ కొత్త రకం దానిని మించిపోయింది నిజానికి కరోనాలోని రెండు మూడు వేరియంట్లు కలవడంతో ఇది పుట్టుకు వచ్చింది అసలైన కరోనా కి సంబంధించి స్టెల్ట్ ఒమిక్రాన్ కలిగించిందని నిపుణులు తెలిచారు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తించిన ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇది పది శాతం అత్యంత వేగంగా వ్యాప్తిస్తుంది ప్రస్తుతం దేశంలోని కరోనా కేసులు తగ్గుతున్నాయి ఆంక్షలు తొలగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ముంబైలో ఈ ఒమిక్రాన్ ఎక్సీ బయటపడడం కలకలం రేపుతుంది గా నిర్వహించే జీనోమ్ సీక్వెన్సీలో ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చింది ఒమిక్రాన్ స్టెయిన్స్ బిఏ వన్ బిఏ టూ కాంబినేషన్లో ఎక్సీ ఒమిక్రాన్ అనేటువంటి పేరుతో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త వేరియంట్ ని గుర్తించింది ఈ వైరస్ వ్యాప్తి మూడో కరోనా వేవ్ కన్నా పది రేట్లు అధికంగా ఉంటుందని హెచ్చరించింది ఈ కొత్త వైరస్కు సంబంధించి ఇప్పటికే ఆరు వందలకు పైగా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఈ వైరస్కు సంబంధించిన లక్షణాలను నిపుణులు వెల్లడించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు హైబ్రిడ్ కోవిడ్ వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అధ్యయనాలు చెబుతున్నాయి ఇంతకీ కొత్త వైరస్ రకాలైనటువంటి ఒమిక్రాన్ ఎఫ్ ఎక్స్ ఈ వేరియంట్ల లక్షణాలు ఎలా ఉన్నాయి ఉన్నాయంటే కరోనా వ్యాక్సిన్ రెండు పూర్తి డోసులు తీసుకున్న వారిని బట్టి అలాగే వారిలో రోగనిరోధక శక్తి స్థాయిని ఆధారంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా వైరస్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది ఈ లక్షణాలు ఒక్కొక్కరిపై ఒక్కొక్కలా ఉంటాయని నిపుణులు సైతం చెబుతున్నారు ప్రధానంగా ఈ కొత్త వైరస్ సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం గొంతు నొప్పి గొంతులో మంట అదేవిధంగా దగ్గు జలుబు చర్మం రంగు మారడం చర్మం దురద జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయని గుర్తించారు అలాగే ఈ వైరస్ తీవ్రత పెరిగితే వారిలో గుండె జబ్బులు గుండె దడ నరాల్లో తీవ్ర అనారోగ్యం వంటి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే భారత్లో ప్రవేశించిన ఒమిక్రాన్ ఎక్స్ ఈ గుర్తించినటువంటి కేంద్రం నిశితంగా పరిశీలిస్తుంది కరోనా కొత్త వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో హై అలర్ట్ ప్రకటించింది కొత్త వేరియంట్పై అధ్యయనం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రాథమిక పరిశోధనలో తేలినటువంటి విషయాల్ని బట్టి ఈ వేరియంట్కు సంబంధించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించింది ఇక కరోనా మహమ్మారి దాటికి చైనా విలువిల్లాడుతుంది గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది తాజాగా ఇరవై వేల నాలుగు వందల డెబ్బై రెండు కరోనా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి అక్కడ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి అయితే వీటిల్లో ఎక్కువగా లక్షణాలు లేని అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని అధికారులు తెలిపారు అయితే కొత్తగా మరణాలు నమోదు కాలేదని చెప్పారు అయితే మరణాల విషయంలో చైనా ఏమాత్రం బయటకు రానివ్వడం లేదు అయితే ప్రస్తుతం వైరస్కు కేంద్ర ఉన్న షాంగే లో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు షాంఘేలో కరోనా విస్తృత జాతీయ స్థాయిలో పోలిస్తే ఎనభై శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు ఇక చైనాలో ఒక్కరోజే సుమారు ఇరవై వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవడం అధికారుల్ని కంగారు పెడుతుంది చైనా కరోనాని కట్టుడి చేసేందుకు జీరో కోవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ ఈ ప్రయత్నం విఫలం కావడంతో చైనాలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి చైనాలో అతిపెద్ద నగరమైన షాంఘేలో ఒమిక్రాన్ వేరియంట్ రోజువారీ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో చైనాలో లాక్ డౌన్ విధించడంతో పాటుగా అంతర్జాతీయ ప్రయాణాలపైన కఠిన ఆంక్షలు విధించింది కరోనా పరిస్థితులు మరింత అధ్వానంగా మారుతున్న నేపథ్యంలో చైనా ఆర్మీని కూడా రంగంలోకి దింపింది చైనా మొత్తంలో నమోదవుతున్న షాంఘై నగరంలోని ఎనభై శాతం వరకు కరోనా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది ఇప్పటికైనా కరోనా కట్టడి కోసం కరోనా నిబంధనలో షాంఘై ప్రజలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చైనాలోని షాంఘైలో విధించినటువంటి లాక్ వేలాది మంది ఆఫీసులకే పరిమితమైపోతున్నారు చాలామంది భయంతో సరుకులను ఎక్కువగా కొని నిల్వ చేసుకుంటున్నారు రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభాతో కూడిన ఈ నగరంలో గత కొన్ని వారాలుగా కొన్ని ప్రాంతాలు లాక్డౌన్లో ఉన్నాయి ఈ వారం మొదట్లో తూర్పు షాంఘై ప్రాంతంలో నిర్వహి నివసించేటువంటి వారిని ఇళ్లకే పరిమితమై ఉండమని ఆదేశించారు ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో కూడా శుక్రవారం నుంచి ని ప్రకటించారు చైనా జీరో కోవిడ్ వ్యూహానికి ఒమిక్రాన్ వేరియంట్ ఎప్పటికప్పుడు సవాలు విసురుతుంది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంగ్లాండ్లో మార్చి నుండి అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి యాభై ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ కేసులు నమోదవుతున్నాయి ఈ తరహా కేసులపై ఇంపీరియల్ కాలేజ్ లండన్ నేతృత్వంలోని రియాక్ట్ వన్ అధ్యయనాన్ని వెల్లడించింది అయితే ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని తొంభై శాతం కేసులే ఈ వేరియంట్ కి సంబంధించినవే ఉన్నాయని తెలిపింది కరోనా తీవ్రత పెరుగుతున్నటువంటి సమయంలో బాధితుల్లో హాస్పిటల్లో చేరే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నటువంటి వారిలో రోగ శక్తి క్షీణించడంతో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు ముఖ్యంగా యాభై ఐదు ఏళ్లు పైబడిన వారిలో అందులోనూ వ్యాక్సిన్ వేసుకొని వారిలో కొత్త వేరియంట్ వారిన అధికంగా పడుతున్నారని అధ్యయనంలో తేలింది